సీతమ్మధర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అయోధ్య రామ మందిరం భూమి పూజ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ముందు భక్తులు బాణసంచా కాల్చారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేది గొప్ప పుణ్య కార్యక్రమం అన్నారు. ప్రపంచమంతా ఈ రోజు గుర్తుంచుకునే రోజన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి రామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ఈ రోజు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ భూమి పూజ విజయం కావాలని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ రామరాజ్యం నెలకొల్పాలని కలలు కన్నారన్నారు. ఆ కల ఈ రోజు నెరవేరుతుందని, మతాలు కులాలకు సంబంధం లేకుండా మహాకార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఆగస్టు 5వ తారీఖు ప్రపంచమంతా గుర్తుంచుకునే రోజు. ఇది కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి, ఏ వర్గానికి సంబంధం లేనటువంటి విషయం. మతము యావత్ జాతి, తెలుగు జాతే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆగస్టు 5వ తారీఖు ఒక చాలా ప్రముఖమైన రోజు. ఎందుకంటే ఎన్నో శతాబ్దాల నుంచి ఈ రామ మందిర నిర్మాణం గురించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఆశలు మాత్రము అట్లాగే మిగిలి ఉన్నాయి. అది ఈరోజు సఫలం కావటం అనేది అందరి అదృష్టం. ఈరోజు ఈ మధ్యాహ్నము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి చేతుల మీద, అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగత్ వారి సన్నిధంలో అందరూ కూడా భారతదేశం మొత్తము కూడా వీక్షించే ఇవాళ కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో బాగా జరగాలి ఆ కార్యక్రమం అనే ఉద్దేశంతో మేము ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ కోవిడ్ రూల్స్ని పాటిస్తూ ఇక్కడికి వచ్చి దివ్యంగా ఈరోజు కార్యక్రమం జరగాలని పూజలు నిర్వహించడం జరిగింది.